హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈ రోజు మనతో పాటు బిగ్ బాస్ హౌస్ లో హీరోగా, బయటకు వచ్చిన తర్వాత రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ బోలే గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ముందుగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ధన్యవాదాలు. ఇంకా బరోబరు వర్డ్స్ యూజ్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే మీరు పల్లవి ప్రశాంత్ ఏదైతే జరిగిన వ్యవహారంలో మీరు పోషించిన పాత్ర అంటే మీ రియల్ కనిపించింది. సో మీరు కోట్లాది హృదయాలు గెలుచుకున్నారు. ఇప్పుడు క్రికెట్ మీకు వస్తుంది, నాకు వస్తుంది, ఆయనకు వస్తుంది, 100 లక్షల మంది క్రికెట్ ఆడొస్తుంది, 100 లక్షల మంది పోయి ఇండియా టీంలో ఆడతారా? 11 మందే ఆడతారు అక్కడ. ఆ 11 మంది ఇండియా మన తరఫున వాళ్ళు ఆడతారు, కానీ ఇండియా మొత్తం పోయి ఆడతారా? ఆడాలనుకున్న అవకాశం రాదు, పద్ధతి కాదు కదా. ఆట అంటే కొంతమంది ఉంటారు, ఆ కొంతమందిలో ఈయన సెలెక్ట్ అయ్యిండు, అది అదృష్టం. ఇక్కడ రైతు బిడ్డ అని పోయిండు, రైతు బిడ్డ అనుకునే కళా, నేను పాట బిడ్డ అని పోయినా. నా అప్పుడు నా అందరూ నా కళాకారులు అందరూ కూడా ఎంత బాగా నాకు ప్రోత్సహించారంటే అదే చెప్తున్నా. గ్రూప్లలో గీప్లలో చూసినా కదా నేను. ఇప్పుడు ఇప్పుడు నేను పోయిన ఆయన కళాకారుడు, ఆయన ఒక్కడే పాట అంటే ఏమన్నట్టు. ఇప్పుడు 100 మంది పాటగాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేను ఒక్కరిని పోతా, నాకు ఒక్కరికే అవకాశం ఉంటుంది. అక్కడ కృషి చేయాలి, రావాలి, అన్నీ కూడా ఉంటాయి. అంతే కదండి. ఇప్పుడు లేడీస్ నుంచి దామినికి ఇచ్చిండు, జెంట్స్ నుంచి నాకు ఇచ్చిండు, ఇక్కడ ఫోక్ నుంచి. ఓకే, హ్యాపీ కదా. అట్లా రైతు బిడ్డలు ఎంతమంది వెళ్తారు? మీరు రైతు బిడ్డ ఊకే రైతు బిడ్డ అంటాడంటే రైతు బిడ్డ అనకపోతే ఆయన ఏమనాలి? ఏ బిడ్డ అనాలి ఆయన చెప్పండి. సో ఆ రకంగా నేను అంటున్నా అదే. ఇవాళ ఏంటంటే అతను, నేను తమ్ముడిని లోపల అడిగిన, తమ్ముడా నువ్వు రైతు బిడ్డగా వచ్చినావు అంటే నువ్వు రైతు బిడ్డగా గెలవాలనుకుంటున్నావు కదా అంటే, కాదన్నా నేను రైతు బిడ్డగా గెలవాలని కాదన్నా, రైతు బిడ్డల్ని గెలిపించాలి అని అన్నాడు నాతో ఆ మాట. అది బయట చాలా ఇవ్వలేదు, రైతు బిడ్డల్ని గెలిపిద్దామని వచ్చిన. రైతు బిడ్డల్ని అంటే ఎట్లా తమ్ముడు, అది ఏ రకంగా? ఊరికే సరదాగా అడిగినా. అదేందన్నా, అందరి తరఫున నేను వచ్చినన్న ఒక్కని ఇక్కడికి, నేను ఒక్కని గెలిస్తే అంతమంది గెలిచినట్టే కాదన్నా, అంతమందికి నేను ఇన్స్పైర్ చేసినట్టే కాదన్నా అన్నాడు. భలే ఉంది అంటే కరెక్టే, నాకు తెలుసు ఆ విషయం. ఊరికే అడిగా క్వశ్చన్, అడిగితే అతను చెప్పాడు అది. అప్పుడు రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ నువ్వురా, నీకు తోడుగున్నాడు ఈ పాట బిడ్డరా అన్నా. వండర్ఫుల్ అన్నా, బాగుంది. అంటే ఒక ఇప్పుడు పాట అంటే ప్రకృతి, రైతు అంటే మట్టి బిడ్డ అంటే ప్రకృతి. నాకు ఇక్కడ ఈ ప్రశాంత్ నాకు సంబంధం లేదు. ఈ ప్రశాంత్ నాకు నా ఫ్రెండు, లేకపోతే ప్రశాంత్ ఈ పేరు నాకు అది అనవసరం. ఒక రైతుగా వెళ్ళాడు, ఆ పేరు పెట్టుకుని వెళ్ళాడు. అసలు ఎవరన్నా ఇవాళ రేపు రైతులు అంటే ఎవరు లెక్క చేయరు? అసలు రైతులు అంటే పట్టించుకుంటలేరు. వాళ్ళ పంటలు నాశనం అయితే వాళ్ళు ఆగం అవుతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. నేను కూడా పాట పాడిన వాళ్ళ లోపల, రైతు పాట నాకు మంచి బాగుంటుంది. అది ఇట్లా వరి కొట్టుకుపోయినప్పుడు, ఈ వానలు పడ్డప్పుడు అంతా వాడింది అది. అది చంద్రన్న టీవీ అని అందులో నేను వచ్చిన ఆయనకి. అందులో టోనీ యాక్టింగ్ చేశాడు, నేనే మొత్తం డైరెక్షన్ చేసి, నేనే పాట రాసి, నేనే పాడి చేసిన అది. ఒక రైతులకు నాకు ఒకటి ఉండాలని రెండు చేసిన. ఇంకోటి కూడా వచ్చింది మన అదే, రైతు రైతు రైతో పాడుగాను నీరాతో, మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు, చివరకు చేరుతోంది ఏ చితికో. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవునికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం, కళ్ళకద్దుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బాపరు, రైతు రైతు రైతో పాడుగాను నీరాతో, మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకు, చివరకు చేరుతోంది చేతికో. అంటే అదే చెప్తా, దేవుని గుళ్ళో ప్రసాదం నువ్వు పండించి. ఇప్పుడు ప్రసాదం ఏంటిది మనకు? అన్నం. అన్నం అది పండించింది రైతు. రైతు కానీ నీ ఇంట్లోని, మరి ఆ దేవునికి ఎందుకు తెలియదు నీ ఇంట్లోని విషాదం? కళ్ళు కద్దుకొని తింటాడు మనిషి. కోటీశ్వరుడు వస్తాడు, కళ్ళ కద్దుకొని తింటాడు ఆడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా, కోటీశ్వరుడు అంటే అందరు కష్టపడలే, ఎవరైనా కూడా కళ్ళ కద్దుకొని తింటాం. కానీ ఆ కళ్ళ కద్దుకొని తిన్నటువంటి పండించిన మాత్రం కళ్ళ నీళ్ళు దృష్టిలో లేడియాలి అంటాను నేను నా పాటలో. ఇది నేను లోపల వాడిన అంటే కాంట్రవర్సీ కావద్దని ఇవ్వలేదు కావచ్చు. ఈ పాట బయటకు వస్తే అమ్మ పాట వచ్చింది, అంటే అమ్మ నాన్న పాట పాడు ఇచ్చిన వాళ్ళు. బట్ ఈ పాట ఇంకా బయటికి రాలేదు అని నాకు అర్థం. నేను పాడినా అందులో శివాజీ గారి ముందు పాడినా ఈ పాట 2-3 సార్లు పాడిన. ఆ చెట్టు కాడ ఉండి అదే జోసల్లుకాస్ ఆ రూమ్ అది ఉంటుంది ఒకటి, అందులో కూడా పాడాను నేను. ముఖ్యంగా మీరు హౌస్ లో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఓపెన్ గా సపోర్ట్ చేశారు ప్రశాంత్ కి, లోపల శివాజీ గారు, బయట మీరు. సో ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత చాలా మంది మాట్లాడాలా వద్దా, నిజంగా ఏం తప్పు జరిగింది, చాలా మంది డైలమాలో ఉన్నారు, 2 రోజుల వరకు ఎవరు రెస్పాండ్ కాలేదు. అలాంటిది మీరు జైలుకి కాకుండా కేసు బుక్ అయింది, హైదరాబాద్ తీసుకొస్తున్నారు అన్న వరకే జూబ్లీహిల్స్ పిఎస్కి వెళ్తున్నారు.
మీరు వెళ్ళిన తర్వాతనే రెండు రోజులు గ్యాప్ తీసుకుని వేరే వాళ్ళు వచ్చినారు. సో మీరు అట్లా పోవడానికి అసలు పోయినారు, పోయినాకనే మీరు ఒక మీ మనస్తత్వం ఏంది అనేది అంత అర్థమైంది. కానీ వేరే వాళ్ళు ఎందుకు కొంచెం లేట్ చేసినారు, మీలాగా ఎందుకు రాలేదు ముందు? అట్లా అంటే వాళ్ళు రానందుకు వాళ్ళు చెడ్డోళ్ళు అని ఎట్లా కాదు, వాళ్ళు కొంచెం అంటే వాళ్ళకు ఉంది మనసులో. బట్ ఇప్పుడు ఒకటండి, అందరికి ఇప్పుడు కంటెస్టెంట్లు వాళ్ళు కళాకారులు కదా, టక్కునొచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వచ్చి లాయర్లను కలిసి చేసేటువంటి అనుభవం వాళ్ళకి లేకపోవచ్చు. వాళ్ళకు సానుభూతి సింపతి ఉండొచ్చు, అయ్యో మా ఆవిడకి ఏంది ఇట్లా జరిగింది అనేటువంటి టైంలో నేను ఎంటర్ అయినా. నేను ఎంటర్ అయ్యేసరికి వాళ్ళందరూ చూశారే మా ఆవిడ వచ్చింది కదా అని, వాళ్ళు కూడా హ్యాపీ ఉన్నారు. కొంతమంది సందీప్, వాళ్ళు జ్యోతి, తర్వాత వాళ్ళ తర్వాత యావరు, వాళ్ళ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు సానుభూతి, అంటే యాక్చువల్ వాళ్ళ సానుభూతి ఉంటది మనుషులో ఉంటది కదా. సో ఇక్కడ బోలే వెళ్ళిన డేర్తోనే వీళ్ళు కూడా వచ్చారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మొదట అడిగేసింది మీరే అంటే ఒకటండి. ఇప్పుడు ఇతనికి జరిగింది, ఇప్పుడు వాళ్ళు ఒక సెలబ్రిటీగా ఉండి తక్కువ మరి మేము పోలీస్ స్టేషన్లకు ఇట్లా రావడం వల్ల మళ్ళీ మాకు ప్రాబ్లం. వాళ్ళకు ఎవరికైనా భయం, కొన్ని యూట్యూబ్ లో థంబ్నైల్స్ వేయడం, రాంగ్ థంబ్నైల్స్ వస్తాయి, అట్లా కూడా ఉంటది. ఏదో అలా ఉంటది. ఫస్ట్ అయితే ఎంటర్ అయినా అంతే, నాకు అనిపించింది ఎంటర్ అయిపోయినా. నేను ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో శివాజన్న ఆట కోసం మన రైతు బిడ్డకు బాగా తోడుకున్నాడు, అందరు తెలిసింది అది. కానీ నేను ఆయన తోడు ఆట మీద ఉంది, నా తోడు పాట మీద పాటతో ఉండాలని అనుకున్నా. నేను ఓపెన్ గా చెప్తున్నా ఇక్కడ, నేను అందులో ప్రతిది కూడా అంటే ఆయన ఒక్కని కోసం ఆయన పాట అని కాదు, జనం కోసం కూడా పాటలు పాడినా. అమ్మనాన్న ఎట్లా చూసుకోవాలి, ఇంకా ఇన్స్పిరేషనల్ పాటలు పాడినా అలా. నేను చాలా ఇంకా చాలా పాటలు రాలేదు అంటే అంత తక్కువ టైంలో వాళ్ళు చూపించలేరు కదా. పలయపురేషన్ జైలు నుంచి రాగానే ఎప్పుడు కలిసినారా మీరు? జైలు నుంచి రాగానే ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ మా ఇంటికి, మా ఇంట్లో ఇంటికి శివాజన్న తీసుకొని వచ్చేసాడు డైరెక్ట్ మా ఇంటికి. ఆ ద్వారా నేను అంటే నేను ఇక ఊరికి వెళ్ళిపోతాను అనుకున్నాను నేను, ఎందుకంటే వెళ్ళిపోతే బెస్ట్, కొంచెం రెస్ట్ తీసుకోవా తమ్ముడు. నేను అక్కడ కూడా వెళ్తున్నారు కదా, ఛానల్స్ కూడా అక్కడ కూడా వెళ్తున్నాయి ఇంటికి. ఇక్కడ పలయ ప్రశాంత్ ఇంటికి ఇప్పుడు వెళ్తున్నాయా? ముందు జైలుకేంచి విడుదలైన నెక్స్ట్ డే నుంచి చాలా మంది వెళ్ళి పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే ఆయన రామని చెప్పట్లేడు కదా, ఇప్పుడు ఛానల్లో కట్టుదిట్టం చేయాల్సిన వాళ్ళు వెళ్తున్నారు ఆయన రామని. ఇప్పుడు ఈయన రమ్మని చెప్పట్లే, ఈయన వెళ్ళిపోండి అనలేడు కదా, అనలేడు. ఆల్రెడీ చిన్న ఇబ్బంది పెట్టిండు పాపం, అంటే అతను బిజీగా ఉండటం వల్ల ఛానల్ వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డట్టున్నది. అంటే అందరికి ఇంటర్వ్యూ చెప్పొచ్చు. ఇప్పుడు నేను కూడా నాకు పాపం రోజు 10 మంది చేస్తారు, నేను అందరికి రిక్వెస్ట్ చేస్తా అంట, ప్లీజ్ ప్లీజ్ ఒక 2-3 రోజులు ఆగండి. ఎంతమందికి ఇస్తాం ఇప్పుడు? ఎంతమంది ఒకసారి అది చెప్పండి. అక్కడ ముఖ్యంగా కొంతమంది యాంకర్స్ ఇంటర్వ్యూ ఇవ్వలేని చెప్పి నెగిటివ్ చేసినారు అనేది బాగా వీడియోలు నడిచినారు 2 రోజులు అలా జైలుకి వెళ్ళక ముందు వరకు. మీరేమంటారు, మీరేమంటారు? కామెంట్ చేయలేండి, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్న ఇప్పుడు ఒక నాకే ఇట్లా ఉంటే జనరల్ గా ఆయన ఒక టైటిల్ గెలిచిన పర్సన్, ఆయన టైటిల్ గెలిచిన పర్సన్ కి ఎంత ప్రెషర్ ఉంటుంది అక్కడ, అసలు అర్థం కాదు ఏమో చేయాలో అర్థం కాదు కదా. తికమక 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 ఉండి ఏదో అలసిపోయి అతను అలసిపోతాడు, అన్ని రకాలుగా అలసిపోవడం ఒకటే అని కాదు. ఇక పిచ్చిలెత్తు అందరు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అడినప్పుడు ఏం చేస్తాడు అతను? అంటే కొంతమంది యాంకర్స్ ఎరికిచ్చినారు మన పల్లవి ప్రశాంత్ అని కూడా అన్నారు, మీరు కూడా చూస్తుండొచ్చు. దాంట్లో ఏం చెప్తారు, ఇప్పుడు మనం పోలీస్ వ్యవస్థను కానీ మీడియా వ్యవస్థను కానీ మనం అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఇండివిజువల్ తప్పు అయిద్దండి, అది వ్యవస్థ తప్పు ఎప్పుడు కాదు. అది నేను ఒకటే చెప్తాను, మీరు తప్పు చేస్తే తప్పు మీదే. అది ఇప్పుడు ఒక యాంకర్ ఉన్నాడు తప్పు చేసిండు, అతను తప్పు అది, అంత రంగంది కాదు, తప్పు కాదు రంగంది. ఎట్లయితే అదే చెప్తున్నా నేను, కలుపు మనం పొలం వేస్తాం, రైతు గురించి చెప్దాం. ఒక పొలం వేసినప్పుడు అందులో కలుపు మొక్కలు మొత్తం పొలం అంతా కలుపు మొక్క కాదు కదా, అలా కలుపు మొక్కలు ఉంటే దాన్ని ఏర్పడేస్తాం మనం, అదే చెప్తున్నా నేను. అలా ఇంకో విషయం కూడా తెలిసింది, అంటే మిమ్మల్ని అడుగుతున్నాను నేను, కొంతమంది యాంకర్స్ పైన ఈయన పరువు నష్టం దాబా వేయబోతున్నాడు పల్లవి ప్రశాంత్, దీనికి సంబంధించి అడ్వకేట్లతో కూడా మాట్లాడింది ఒక న్యూస్ మొన్న బయటకు వచ్చింది. ఏమోనండి మరి అది, అంటే అతని ప్లాన్ అంటే నేను ఒకటి చెప్తా ప్రశాంత్, అతనికి ఎంతవరకు నేను అవసరమో అంతవరకు నేను అతన్ని అతనికి ఇదే ఆసరా అయ్యాను. మిగతా అతని ప్లాన్లు అతని పర్సనల్ అతని విషయాల మీద నేను ఇది చేయలేను, జోక్యం చేసుకోలేను కదా ఎక్కువ. సో అది మీకు తెలిసిందే కదా.